మా పంచమి సినిమా ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు రఘు ఆర్ బళ్ళారి అండి. నేను ఈ సినిమాకి కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఈ సినిమా నాకు మొదటి సినిమా సార్ కెమెరామెన్ గా. నేను ఇంతకు ముందు జయరామ్ గారి దగ్గర, రసూల్ ఎల్లోర్ గారి దగ్గర ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు పాండురంగడు, కిక్కు, ఊసరవెల్లి వీటన్నిటికీ సెకండ్ యూనిట్ కెమెరామెన్గా వర్క్ చేశాను. ఈ సినిమా నాకు మొదటి సినిమా. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీపోటి గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు రావుపల్లి ప్రసాదరావు అండి. ఈ సినిమాకు నేను ఒక సాంగ్ రాశాను, తేనికైన తీపి తెలిసిన సాంగ్. సార్ ఏం వచ్చి నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ప్రసాద్ గారు మన సినిమాకి ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంది, సుద్దాల అశోతేజ గారు మన సినిమాకి పాటలు రాస్తూ ఉన్నారు, మీకు కూడా ఒక అవకాశం అనేది ఇస్తున్నాను. నా మూవీకి ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఆడియన్స్ తమిళ్లో, హిందీలో, కన్నడలో, మలయాళంలో ఇలా ఎక్స్పెరిమెంటల్ మూవీ తీస్తే ఆదరిస్తారనే టాక్ ఉంది. అలా తెలుగు పీపుల్ చూడరు అనేసి చాలామంది అన్నప్పుడు నేను కొంచెం బాధపడి ఉన్నాను. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తారనేది, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎందుకు ఆదరించామనేది ఇప్పుడు నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు ఆదరించారు, నన్ను అప్రిషియేట్ చేశారు. సింగిల్ క్యారెక్టర్తో 2 అవర్స్ మూవీ నడిపించి రియల్గా మీరు సక్సెస్ అయ్యారని, బాగుంది అనేసి చాలామంది చెప్పారు. మా పంచమి సినిమా సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా కృతజ్ఞతలు. ఈ పంచమి సినిమా విజయం సాధిస్తుందని నేను రీరికార్డింగ్ చేసేటప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్కు రీచ్ అయ్యాను. రీచ్ అయ్యేలా చేశారు అభిమానులు. అలాగే పంచమి ఒక క్యారెక్టర్తో వస్తుంది, ఇది ఆడుతుందా లేదా అని చాలామంది నర్వస్ అయ్యారు. డిసప్పాయింట్ కాకుండా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ల విషయంలో చాలా కేర్ తీసుకొని ఇంత చేశాము. ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ డే, 6th of March నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజు పంచమి రిలీజ్ చేశారు. పంచమి అనే చిత్రం ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. హిట్, ఫ్లాప్, సక్సెస్ ఇవన్నిటికీ నిజంగా ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ టోట్లీ, ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ రియలీ డోంట్ మ్యాటర్ ఫర్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ఆడియన్స్, నేను ఇప్పటివరకు ఎన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్లో ఎంత ఆనెస్ట్గా చెప్పుకున్నానో మూవీ గురించి, అదే పద్ధతిగా ఆడియన్స్ కూడా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్, కేవలం సింగిల్ క్యారెక్టర్తో వచ్చిన చిత్రాన్ని ప్రేక్షకులు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆదరించకపోతే దెర్ ఇస్ నో లైఫ్. సినిమా ఎంత బాగుండని ఏమన్నా ఉండని. సో ఫస్ట్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈరోజు మీరు మీతోటే ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నేను అనుకుంటున్నాను. మంచి పబ్లిసిటీ మాకు ఇచ్చినందుకు అండ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అందరికీ కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రేక్షకులు మాకు ఇచ్చిన ఈ విజయాన్ని, అంటే ఈ సంతోషాన్ని ఈరోజు మేము హ్యాపీగా ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ప్రేక్షకులు. ఆ ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారాలు.